యాలల మండల కేంద్రంలో నూతనంగా నిర్మించిన యాలల సహకార సంఘం కొత్త భవనాన్ని ప్రారంభించి తర్వాత సహకార సంఘం సర్వసభ్య సమావేశంలో పాల్గొన్న తాండూరు శాసనసభ్యుడు మనోహర్ రెడ్డి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సహకార సంఘాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి పథంలో తీసుకెళ్లే బాధ్యత తనదని అన్నారు. ఈ కార్యక్రమంలో యాలల సహకార సంఘం చైర్మన్ సురేందర్ రెడ్డి, వైస్ చైర్మన్ వడ్డరాములు, యాలల మాజీ ఎంపీపీలు కర్ణం పురుషోత్తమరావు, బాలేశ్వర్ గుప్తా, మాజీ జెడ్పీటీసీ సిద్ధరాల శ్రీనివాస్, డైరెక్టర్లు శ్రీనివాసరెడ్డి, శ్రీహరి, సీనియర్ నాయకులు జిక్కపల్లి అమృతయ్య, హనుమంత్, తాండూరు మార్కెట్ కమిటీ చైర్మన్ బాలరెడ్డి, రవిగౌడ్, అక్బర్ బాబా, వివిధ గ్రామాల మాజీ సర్పంచులు, రైతులు తదితరులు పాల్గొన్నారు. గౌరవ ముఖ్యమంత్రి గారికి సన్నిధులు మన పక్కనే కాబట్టి మీరు అనుకుంటే ఏదైనా సాధించగలుగుతారు. పట్టుదలతో పనిచేసే వ్యక్తి కాబట్టి దయచేసి మా మండలం యాలల మండలము బ్యాక్వర్డ్ మండలము వాస్తవంగా కాదు, వ్యవసాయం పైననే ఆధారపడి ఉన్నటువంటి ఈ యొక్క యాదవ మండలం కాబట్టి అన్ని మండలాల కన్నా మరి మా మండలం మీద మీరు దృష్టి కేంద్రీకరించి తప్పకుండా ఈ రుణమాఫీలో మాత్రం మరి మాకు సహకరించి ఈ యొక్క మా రైతుల్ని ఆదుకోవాలని కూడా కోరుకుంటున్నాం. అంతేగాని ఈ యొక్క నిర్మాణం చేపట్టినాం, దాన్ని అలాగే ఉంచుతామంటే రాబోయే రోజుల్లో సొసైటీకి ఇబ్బందికరమైన వాతావరణం ఉంటాయి. కాబట్టి ప్రస్తుతం ఉన్న అధ్యక్ష గారు వ్యాపారాన్ని పెంచి దాన్ని మంగళూరు తీసుకున్న నాడే ఆ యొక్క అప్పు ఇంట్రెస్ట్ సారా కంప్లీట్ కావడానికి ఆస్కారం ఉంటుంది. అదేవిధంగా ఏదేమైనా మొదటికి ఉన్న స్థానిక్ ఇప్పుడున్న ప్రభుత్వం అప్పు 2 లక్షల రూపాయలు మాఫీ ఇస్తానని చెప్పేసి ఏదైతే ప్రకటన చేసిందో అందులో భాగంగానే మన కోఆపరేటివ్ సొసైటీకి 700 పైచిల్కు 16 మంది సభ్యులు లోనిగా ఉంటే 200 పైచిల్కు సభ్యులకు మాత్రమే మాఫీ కాబడ్డది. అంటే స్టేట్ బ్యాంకు కోఆపరేటివ్ బ్యాంకు చాలా వ్యత్యాసం అంటూ ఉంది. 5 కోట్ల రూపాయల అప్పు ఉంటే 1 కోటి 50 లక్షల రూపాయలు మాత్రమే వర్తించేది. రైతుల కోసం తప్పకుండా మీ అప్పయత్తులన్నీ కూడా వేస్తున్నారని తెలియజేస్తాను. భీమలగుడి రాయలగుడి అదే మాట ఖచ్చితంగా రైతుల కోసం, రైతుల కోసం వ్యక్తి ఎవరు కాదు, భీమయ్య అయినా గర్వపైన మనందరం కూడా ఇక్కడ పాలసీ గుర్తా ఉన్నా శ్రీనివాస్ గుర్తా ఉన్నా రైతుల కోసము మీరందరూ కూడా మనమందరం ఇవ్వవలసిందే, రైతుల కోసం మనం పాటు పడవలసిందే, వాళ్ళ కోసం చేయవలసిందే. మీకు అతి పూర్వం ఇక్కడనే బ్యాంకుకు తాండ్రులు పోకుండా ఇక్కడనే బ్రాంచ్ కూడా అతి పూర్వం చేయబోతున్నాం. దాంతో పాటు పెద్దెంపులు అనే మా దగ్గర ఇప్పుడు ఇంతకుముందు అడిగారు ఖచ్చితంగా పెద్దెంపులు కావాలని చెప్పి దాదాపు లక్ష్మణ గారు కానివ్వండి, దాదాసింగ్ గారు కానివ్వండి, అక్కడ ఒకటి కావాలని చెప్పిండ్రు. అక్కడ కూడా అతి దూరంలోనే అక్కడ ఒక బ్రాంచ్ చేయబోతా ఉన్నాం. అదే కాకుండా మీ అందరి ఆశీర్వాదం వల్ల నేను ఒక డిసిపి చైర్మన్ ఉన్నా అరవు చేసిన సేవలు కూడా తెచ్చి మీరు నన్ను ఎమ్మెల్యేగా గెలిపించి తప్పకుండా అరవు చెప్పాను. మీరు నాకు ఆశీర్వాదం ఇవ్వండి, నేను మాట చెప్పడం కాను ఖచ్చితంగా పనులు చేసి తీరుతానని చెప్పి చెప్పినా నేను గెలిచి 9 నెలలు అయితే ఉన్నాను. వాస్తవం 9 నెలల లోపల 6 నెలలు మళ్ళా మేము గెలిచిన తర్వాత మేము కొత్త పాత్ర సర్దుకునేసరికి 2 నెలలు అయింది. మళ్ళా తర్వాత ఎంపీ ఎలక్షన్స్ వచ్చినాయి, జూన్ వరకు అదే ఎలక్షన్స్ అయిపోయింది. జూన్ తర్వాత మీరు చూస్తుంది జూలై అయిపోయిన తర్వాత 2 నెలలు వర్షాలే ఉన్నాయి. ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి రోడ్లు అన్ని కూడా అధ్వానంగా ఉన్నాయి. మీకు అన్నింటి కూడా రోడ్లకు ఇప్పటికే సీఎం గారికి చెప్పినాం, ఆర్ఎంపీ రోడ్లకు ఇప్పటికే మనకు 250 నుంచి 300 కోట్ల వరకు ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి ప్రాజెక్టులు చూసినాం మనం. ఆ రోజు పని చెన్నారెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఆ రోజు కోటిపల్లికి తట్టేలు మట్టి తీసినటువంటి దామల, మళ్ళా గత 30 సంవత్సరాల కూడా ఎక్కువ కూడా తట్టేలు మట్టి తీసినటువంటి పాపాలు అవ్వలేదు, దానికి 110 కోట్లు పెట్టాం. ఈ రోజు శివసాగర్ ప్రాజెక్టు ఉంది, మీరందరూ కూడా చూసింది. ఆ రోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడే కోటేశ్వర వేసిపోయింది, ఆయన పెట్టినటువంటి పైసలు, ఆయన పెట్టినటువంటి రూపాయలనే ఈ రోజు వరకు ధన్యవాదాలు చేస్తున్నారు. కానీ అంతకు మించిన ఒక్క రూపాయి కూడా మళ్ళా దానికి శాంక్షన్ చేపించినటువంటి పాపాలు అవ్వలేదు. మీరందరూ కూడా గమనించుకోవాలి, ఇదన్నీ కూడా మొన్న జరిగినటువంటి 2 అసెంబ్లీలలో ప్రస్తావించడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పారు శివసాగర్ ప్రాజెక్టు కానివ్వండి, ఇక్కడ ఉన్నటువంటి నాకు అనుసంధానంగా ఉన్నటువంటి జుట్టుపల్లి ప్రాజెక్టు కానివ్వండి, రైతులకు చేయండి, ఎన్ని డబ్బులు అయితే నేను ఇస్తానని చెప్పి మన ముఖ్యమంత్రి గారు చెప్పారు. తప్పకుండా మీకు చెప్పినామో తప్పకుండా మీకు ప్రతి రైతు ఆనందపడే విధంగా జుండుపల్లి ప్రాజెక్టు 5000 ఎకరాలకు పారేది, ఈ రోజు 1200 ఎకరాలకు పడతలేదు. మనకు అందరు కూడా గుర్తు మళ్ళీ దాని మీద ఎంతైతే పాలు మాట్లాడో ఆఖరి రైతు వరకు నీళ్లు ఇచ్చే బాధ్యత ఒక ఎమ్మెల్యేగా నేను ఖచ్చితంగా తీసుకోండి. అదే కాకుండా ఆ రోజు చెప్పినాం రోడ్లన్నీ ఇబ్బంది ఉన్నాయి,
ఇదే కాకుండా వారం రోజుల్లో సిలెక్షన్ చేద్దాం, ఒక విలేజ్ కావాలంటే ఈ మండలంలో తాండ్రు నియోజకవర్గంలో ఈ మండలంలోనే తిమ్మాయపల్లి గ్రామం తీసుకోవడం జరిగింది. అక్కడ రేపు నుంచి డిజిటల్ రేషన్ కార్డు కూడా ఇవ్వడం జరుగుతా ఉన్నది. దాని తర్వాత 2వ తారీఖు నుంచి ఇక్కడ ఉన్నటువంటి అన్ని గ్రామాలని ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు లేని వారికి అందరు కూడా రేషన్ కార్డు ఇచ్చే బాధ్యత ఖచ్చితంగా మేము తీసుకుందాం. చేసిన తర్వాత ఆ రోజు చెప్పినాం ఇంద్రమ్మ ఇస్తామని చెప్పినాం, ఇవ్వలేని వారికి అందరు కూడా తప్పకుండా ఇంద్రమ్మ ఇస్తాం. ఆ రోజు ఏదైతే చెప్పినామో అన్ని తూచా తప్పకుండా ఇచ్చే బాధ్యత. ఈ రోజు ఆర్థికంగా ఎంత ఇబ్బందులే కానీ ప్రతి ఒక్కటి చెప్పింది ఏదైతే కాంగ్రెస్ గతంలో ఏదైతే మాట చెప్పిందో ఏదైతే ఇచ్చిందో ఇప్పుడు కూడా ఖచ్చితంగా ప్రతి ఒక్కటి ఇస్తామని చెప్పి కూడా తెలియజేసుకుంటాం. చేయండి, షేర్ చేయండి, కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.